हैदराबाद में शादी मुबारक कल्याण लक्ष्मी के तहत चेक वितरित किए गए। ये चेक जुबली हिल्स एमएलए मंगती गोपीनाथ गुरु और जी संजय गौड गुरु कॉरपोरेटर यूसुफ गुड़ा के द्वारा बांटे गए। इस मौके पर वार्ड समिति सदस्य और क्षेत्र सभा सदस्य, क्षेत्र सेल अध्यक्ष और महासचिव एसआर लीडर टीआरएस पार्टी के सक्रिय सदस्य मौजूद रहे। चेकों को पाकर लोगों के चेहरे पर खुशी देखी गई। ఈరోజు గౌరవనీయులు పెద్దలు జుబ్లీ హిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ అన్న గారు మరి యూసుఫ్గూడ డివిజన్లోని లక్ష్మీ నరసింహనగర్ వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులని ప్రజల ఇంటి వద్దకే వచ్చి ఈరోజు మరి వారందరికీ కూడా చెక్కులు అందజేసి ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా మరి ఒక మంచి పాలన అందించాలని చెప్పేసి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళు పేషెంట్లు కూడా అక్కడిక్కడ తిరగకుండా మరి నేరుగా ప్రజల ఇంటి వద్దకే వచ్చి ఈరోజు మరి జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని మన డివిజన్లో యూసుఫ్ డివిజన్లో ప్రతి లబ్ధిదారులకు ఈరోజు ఇంటి వద్దకే వచ్చి కూడా చెక్కులు కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ సంక్షేమ పథకాలైనా కానీ కూడా నేరుగా ప్రజలకి చేరాలనే సంకల్పంతో మరి మన శాసనసభ్యులు గారు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. అందులోనే భాగంగా మరి ఆల్రెడీ ఒక బస్తీ దవాఖానా రూపుదిద్దుకుంది, త్వరలోనే ఓపెన్ కాబోతూ ఉంది. అది సరిపోదని చెప్పేసి మన శాసనసభ్యులు గారు మరొక బస్తీ దవాఖానా కూడా మరి మన యూసుఫ్గూడ డివిజన్కి మంజూరు చేయించడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాగే మరి మన డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది రూపాయలతోటి ప్రతి వీధి, ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో మరి ప్రజల వద్దకే పాలన తీసుకొస్తూ ఎంతో మరి డివిజన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మరి మా శాసనసభ్యులు గారికి, అదేవిధంగా మా డివిజన్ నాయకులకు, మరి కార్యకర్తలకు, ముఖ్యంగా వార్డు సభ్యుల మెంబర్లకు, ఏరియాస మెంబర్ అందరూ కూడా మరి కష్టపడుతూ ఈరోజు ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి పరిపాలన అందించాలని చెప్పేసి మొన్ననే మీరు చూసినట్టుబట్టయితే 25 లక్షల రూపాయలతోటి లక్ష్మీ నరసింహనగర్లో సివరేజ్ పనులు మరి ప్రారంభించడం జరిగింది. మరి మరో వారం 10 రోజుల్లో కూడా మరి అది కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాబోతూ ఉంది. ఇలాగే ఇంకా మొన్ననే వెంకటగిరిలో సుమారు 41 లక్షల రూపాయలతోటి ఫుట్పాత్ పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కోట్లాది రూపాయలతో ఇంకా పనులు పెండింగ్ ఉన్నాయి. మరి అవి కూడా తొందరలోనే కంప్లీట్ చేసుకుంటూ రాబోయే ఎండాకాలం లోపే మరి మంచినీటి సౌకర్యం కూడా అన్ని వీధుల్లో మరి ఎక్కడైతే పైప్ లైన్ ప్రాబ్లం ఉన్నాయో మరి వాళ్ళందరికీ కూడా ప్రతి వీధిలో కూడా మరి హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళతోటి మన శాసనసభ్యులుగారు మాట్లాడి ప్రతి ఇంటికి కూడా నీటి సమస్య తలెత్తకుండా మరి ఎండాకాలం రాకముందే కఠిన చర్యలు తీసుకొని, అధికారుల మీద చర్యలు తీసుకొని మరి మంచి పాలన అందించాలని చెప్పేసి కూడా మరి మన శాసనసభ్యులు గారు మన మీద మరి మన డివిజన్ మీద ఇంత అభివృద్ధి చేస్తున్నారంటే నిజంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.